కొన్ని పదాలు ఎలాంటి సందర్భంలో వాడాలి అనేటువంటిది తెలియకపోతే అది ఎక్కడ దాకా వెళ్తుంది కాంగ్రెస్ వాళ్ళు మరి తమకి అనుకూలంగా రాస్తారని వదిలేశారో లేకపోతే కనుక ఏంటో ఈ పక్కన ఉన్నటువంటిది చూస్తే అర్థమైపోతుంది రాజ్దీప్ సర్దేశాయి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టే హెడ్ లింక్ హెడ్డింగ్ ఆయన పెట్టారా లేకపోతే ఇంకెవరన్నా పెట్టారో తెలియదు కానీ ఆ పదమే చాలా దారుణమైనటువంటిది ప్రియాంక గాంధీ డస్ పాలిటిక్స్ లైక్ అన్ ఐటమ్ గాడ్ అనేటువంటిది ఐటెం గాల్ అనేది మనం వేటెట్లలో వాడుతున్నాం సినిమాలలో వాడుతున్నాం ఒక స్పెషల్ అప్పీరియన్స్గా చేసేటువంటిది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎబ్బెట్టు కథ పరమైనటువంటి కాన్సెప్ట్ కిందనే ఉంటుంది ఐటెం సాంగు ఐటెం గాల్ ఈ మధ్యలో సినిమాల్లో ఐటెం సాంగ్లో హీరోయిన్లు చేయడం వల్ల అది తప్పేం లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నిస్తున్నారు అలాగే చేసుకొస్తున్నారు అయినాక భవిష్యత్తులో ఒకప్పుడు వ్యాంప్ అనేవాళ్ళు అనమాట అంటే సెక్సీగా చేసేటువంటి ఇప్పుడు ఆ తరహా పదజాలంని హీరోయిన్లు చేయడం వల్ల కామన్ కిందకి తీసుకొచ్చారు ఇప్పుడు అలాగే రాజకీయ నాయకుల్ని కూడా ఈ పదాలతో వాడచ్చా అనేటువంటిది చర్చకు తీసుకొచ్చినటువంటి అంశం ఇక్కడ విశేషం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు దీని మీద నోరు మీద పట్ల బీజేపీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు ఇదేం పదజాలం ప్రియాంక పట్ల అన్నటువంటిది అదే ఇక్కడ వింతల్లా బట్ అసలు ఈ పద మాత్రం చాలా దారుణం ఇక సరే ఆవిడ రాజకీయాలను రాజకీయ కోణంలో కాకుండా ప్రచార కోణంలో చేసుకొస్తున్నది ఏది నిన్న కనుక చీపురు పట్టుకుని ఓడ్చడం లాంటిది కొంత విచిత్రమే దాన్ని విమర్శించవచ్చు తప్పేలేదు బట్ ఈ తరహా పదయాలం కరెక్ట్ అన్నదే ఆలోచించాల్సిన అంశం